సార్ ఏం జరిగింది బెదిరింపులు వచ్చినాయి మళ్ళా ఎట్లయినా కొడుకు చైర్మన్ చేసుకోవాలని చెప్పి బెదిరింపు మొదలు పెట్టినారు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు 3 సీట్లు గెలుచుకున్నారు మూసేసినారు షాపు వదులుకుంటే తెరిపిస్తారంట లేదంటే పెట్రోల్ బోల్స్ తగిలిస్తారంట అందుకు వచ్చినాము తెరిపించినాము కూర్చున్నాము పోలీసులు కూడా వచ్చినారు అండగా ఉన్నామని చెప్పారు అందుకు మళ్ళీ ఎన్నికి వెళ్ళిపోతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు మొదలు పెట్టుకున్నారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కొడుకుని చైర్మన్ చేసుకోవాలి నాకు చెప్పినా గెలవడమే వేరే విధంగా గెలిచినాడు అంత ధైర్యం ఉన్నోళ్ళైతే ఓట్లతో గెలిపించి చూసిండాలి యునానిమస్గా గెలిపించుకున్నారు అది ఏడా మా వాడిని బెదిరించి ఎవరు లేము ఆ రోజుల్లో చింపించేసి గెలిపించుకున్నారు అంత ధైర్యం లేని వాళ్ళకి రాజకీయాల్లోకి ఎందుకు దిగుతున్నారంట ధైర్యం ఉంటే కొడుకుని ఓట్లతో గెలిపించి గెలిచబెట్టమను మీ వాళ్ళే రెడీగా ఉంటారు చైర్మన్ చేయడానికి యునానిమస్గా ఎప్పుడైతే చేసుకున్నావో ఆ రోజు మీ వాళ్ళే అంటున్నారు అనేసి రైట్ సంతోషం మా వాళ్ళు తెచ్చుకున్నారు చూద్దాం ఏ పరిస్థితి పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు నో ప్రాబ్లం మీకే ప్రాబ్లం రాదు మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తేనే మేము ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నాం వాళ్ళేందండి పనులు చేసుకునే వాళ్ళని వాళ్ళేంది బెదిరించేది మీ స్థాయికి తగ్గట్టుగా మీరు చేసుకోండి చిన్నోళ్ళు వాళ్ళు ఆ రోజు ఏదో మా పైన ఉన్న అభిమానంతో ముందుకొచ్చి ధైర్యంగా నామినేషన్ వేసినారు అటువంటి వాళ్ళు మీరు బెదిరించేది మీరు గెలుచుకొని ఉండాలా పనులు చేయించి గెలిపించి ఉండాలా ఇప్పుడు ఎట్లయినా పైనుంచి వీళ్ళకి ప్రెషర్ అయ్యింది మొత్తం స్టేట్ వైడ్ అన్నీ పోయినాయి ఒకటే వచ్చింది ఎట్లయినా బాగా పండినట్టు ఉన్నాయి ఎవరు పడినాయో మాకు తెలియదు వాళ్ళకే తెలియాలా ఎట్లయినా నిరూపించుకోవాలా ఇక్కడ కూడా కైవసం చేసుకోవాలా చూద్దాం జరుగుతుందో లేదో చాలా మందికి వస్తున్నాయి బెదిరింపు కాల్స్ గట్టిగా ఉన్నారు మా వాళ్ళు ఎక్కడికి పోరు ఇందాక నిజం చెప్పాలంటే మీకు నిజంగా భయం వేస్తాంటే పోయేవాళ్ళు పోండి అంటే అన్నా మిమ్మల్ని వదిలి యాడికి పోము కానీ ఇంట్లోకి వచ్చి ఉంటాం కానీ వాళ్ళ దగ్గర పోమని అంత ధైర్యంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్ మాకు అదే ఏమైనా చేసుకోమని బస్తాన్ భాయ్ డరోమత్ వస్తా ఈ షోరూమ్ అతనికి ఏం భరోసా నేనున్నా సార్ నాకు అదే భరోసా యో వీళ్ళంతా నన్ను ఎత్తుకొని తిరిగిన వాళ్ళయా వాళ్ళ కొడుకు నా ఫ్రెండు ఏమంటే నేను ఏడో చదువుకున్నా వాళ్ళు ఈడ చదువుకున్నారు అందుకు దూరం ఉన్నాము కానీ వీళ్ళకేంది భరోసా మేమున్న ధైర్యమే వాళ్ళకి మాకు వాళ్ళ ధైర్యం అంతే సార్ భరోసా ఆడుంది పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ మాకు న్యాయం చేస్తారని మాకుంది రైట్ థ్యాంక్ యూ